नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ ఈ నెల 30వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఎన్నికల ఇన్చార్జ్ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన గడ్డం వినోద్ డబ్బుల సంచులతో వచ్చి గెలుద్దామని చూస్తున్నాడని కానీ 2018 లో పట్టిన గతే ఈసారి కూడా పడుతుందని చెన్నూరు నుండి కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా నిలబడిన వినోద్ ను అక్కడి ప్రజలు 5 సార్లు ఓడగొట్టి చెన్నూరు నుండి గెంటివేయడం జరిగిందన్నారు 2018 లో బీఎస్పీ తరపున ఇక్కడ ఎన్నికలలో నిలబడిన వినోద్ గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని తెలిపి ఓటమి పాలై హైదరాబాద్ కు వెళ్లిపోయాడని గడిచిన 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా బెల్లంపల్లి ముఖాన్ని చూడకుండా మళ్ళీ ఈ ఎన్నికల సమయంలో వచ్చి ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కొనలేరని అన్నారు లోకల్ బిడ్డనైన తనను నియోజకవర్గ ప్రజలు దీవించి ఆశీర్వదించగలరని చిన్నయ్య విజ్ఞప్తి చేశారు పరిస్థితి అటువంటి సందర్భంలో బిఆర్ఎస్ కార్యకర్తలుగా బిఆర్ఎస్ నాయకులుగా మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం ప్రజల మంచి చెడు బర్త్డే వచ్చిన మీ పక్కన ఉన్నాం మో చనిపోయినా మీ దగ్గర ఉన్నాం బతికినా మీ దగ్గర ఉన్నాం మంచి చెడు మీ అందరితో కలిసి బతుకుతున్నాం కానీ ఇవాళ ప్రజలంత మీరు ఆలోచన చేయాలి వాళ్ళు కొంతమంది నాయకులు డబ్బుల కమ్ముడు పోయి ఇవన్నీ మొండర్ దాకా నాతో నుండి నాతో పని తీసుకున్న నాయకులు ఇవాళ అమ్ముడు పోతున్నారు దయచేసి మీ అందరికీ చేతులు తోడిచ్చి నా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా ఆయనది డబ్బుల బలమైతే మీ అందరి ఆశీర్వాదం డబ్బుంటే బంగారం కొనవచ్చు డబ్బుంటే బంగారం కొనుకోవచ్చు డబ్బుంటే ఇంకో ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు కానీ బెల్లంపల్లి మా అక్క చెల్లెళ్ళ హృదయాలని ఆడపడ్డ హృదయాలని కొనలేవు ప్రేమని కొనలేవు రేటు కట్టలేవు అని చెప్పేసి సందర్భంగా